వంట గదిలో ఈరోజు పుదీనా పచ్చడి చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు పుదీనా ఒక కట్ట, చిన్న పచ్చిమిర్చి 7-8, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, చిన్న నిమ్మకాయ ఎంత, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పోపు గింజలు 1 టీ స్పూన్, మినపప్పు, శనగపప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 2, ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడవగానే పచ్చిమిర్చి ఉలిచి ఆయిల్లో వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగగానే దీనిలోనే మన కడిగి శుభ్రం చేసిన మెంతాకులు కూడా వేసి వేయించుకుందాం. ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి వీటితో పాటు వేయించుదాం. అలా వేయిస్తే చింతపండు మెత్తబడుతుంది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ చేసుకుందాం. కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్సీ చేసి ఇదే పాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇప్పుడు చితక్కొట్టిన వెల్లుల్లి కూడా వేద్దాం. ఇష్టం లేని వాళ్ళు ఎల్లుల్లి మానేయచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకో కూడా వేసుకొని పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకొని దీనిలో మనం మిక్సీ చేసి ఉంచాం కదా పుదీనా పచ్చడి, అది వేసి తాలింపు పెడదాం. అలా చేసిన పుదీనా పచ్చడి దీనిలో వేసి బాగా పోపు పెట్టి స్టవ్ ఆపి దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం. ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన పుదీనా పచ్చడి రెడీ.